కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాకిచ్చారు తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ అనేది ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయిందని మాఫియా అవసరమే కాని తప్పనిసరి పరిస్థితుల్లో తలెత్తినప్పుడు మాత్రమే రుణాల మాఫీ గురించి ఆలోచించాలని ఇదే చివరి పరిష్కారం కాదని మీరు వ్యవస్థల క్షేమం గురించి ఆలోచించాలి కరువు పరిస్థితులను తలెత్తినప్పుడు తప్పకుండా రైతులను ఆదుకోవాలనని గతంలో ఎలాంటి వ్యవసాయ రుణమాఫీలు చేయబోమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ముందే తెగేసి చెప్పిన విషయం తెలిసిందే కాగా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రకటించాయి దీంతో మధ్యప్రదేశ్ రైతులు కూడా రుణమాఫీ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అసలు విషయం ఏమిటంటే గత ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్డీఏ ప్రచారానికి వచ్చిన వెంకయ్యనాయుడు ఎదురుగానే ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడం ఆయన ఎన్నికల తర్వాత రుణమాఫీ చేయలేక బోర్ల రైతుల్లో తీవ్ర ఆందోళన రావడం అన్ని కళ్లారా చూసిన వెంకయ్యనాయుడు ఈ రుణమాఫీ అనేది ప్పుడు ఫ్యాషన్ గా మారిపోయిందంటూ వేసిన పంచు చంద్రబాబుకేనంటూ తెలుగు తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు చంద్రబాబు వెంటనే ఉండి వెంకయ్య బలే సాకిచ్చారంటూ విపక్షాలు నవ్వుకుంటున్నాయి గతంలో ఒకే వేదికపై వెనుక ఉన్నట్లే వెన్నుపోటు పొడ్చారంటూ చంద్రబాబు సమక్షంలో వెంకయ్య అన్న విషయం తెలిసిందే